మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. तड़ी बना सर इन पैन संवस मेमंदवा పోయిన సంవత్సరం కూడా మీ కన్నే సార్ మా దేవేన దానికి పంపించినాం సార్ దాని ముందు కూడా 3 సంవత్సరాలు నేను వాడవట్టు సరే 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 మంచి ఇప్పుడు వాడుకున్న దాని గురించి ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంది అని బాగుంది సార్ బాగుంది సార్ ఆ బాగుంది మన మందలు వాడేంత ముందులు కూడా మందలు వాడింటావు కదా ఆహా రిజల్ట్ చూడలేదు సార్ అది నేను ఎగ్జాంపుల్ ని చెప్తా సార్ ఇంతకు ముందు సూపర్ టెన్ చేసినా సార్ అది మొత్తం గజ్జి ముర్త వచ్చి వైరస్ వచ్చి మొత్తం షెట్ ఇంత హైట్ ఉంది సార్ అది ఈ హైట్ ఉంది హైట్ ఉంది కాపల దుష్కపోతుంది సార్ అది పోతుంటే మొత్తం వైరస్ ఎక్కువైపోయింది మొత్తం చుట్టుపక్కల పొలాలన్నీ వైరస్ వచ్చినాయి ఏం చేయాలంటే నేను ఇట్టే పత్తి చేసినాను సార్ అది ఇంకా ఇది సంగతి రాని చెప్పేది మన సికింద్రాబాద్ అప్పుడు పాత సర్వీస్ ఆఫీస్ అక్కడ పంపించినా సరే పంపించి కొట్టినాడు ఇంకా కొట్టినా కాడి నుంచి ఎక్కడ వచ్చేసి 30 క్వింటాల్ పైన వచ్చింది సార్ వైరస్ కన్నే వస్తుంది వైరస్ కన్నే పోయింది సార్ ఇంకా అది మన దాంట్లో కూడా పావుల వంతు వచ్చిందే వచ్చినది ఏం వచ్చినది ఆర్కే స్టాప్ అయ్యి రాంది కాసింది వచ్చినది కూడా కాసింది సార్ ఆర్కే స్టాప్ దాంతో ఆగింది ఆగిపోయింది సార్ రాని సెట్లకు రాలేదు రాలేదు कन्नेंटे विनपूरा अड्रस इच्छी अभी సికింద్రాబాద్ పదర సబ్ రిజిస్ట్రేషన్ హాస్పిటల్ సార్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మనకి అమౌంట్ ప్రాబ్లం వల్ల రాలేకపోతుంది సార్ ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే వాడుతున్నాను సార్ కరెక్ట్ వైరస్ స్టార్ట్ అయ్యే ముందు మంచి కలర్ ఉంది కలర్ జబర్దస్త్ సార్ ఇది ఎవరు అడిగినా ఏంది అసలుకి మీరు మందులు కూడా మీరేం వారానికి కొడతారు 10 రోజులకు ఒకసారి కొడతారు మేమేమో 4 రోజులకు 5 రోజులకు కొడుతున్నామని అంటున్నారు సార్ మమ్మల్ని కలర్ బాగుంది కలర్ జబర్దస్త్ సార్ నేను ఆడ దిగిన వెంటనే నేను ఏందరే ఇట్లా పట్టణాలు పెట్టుకున్నారు అని అనుకున్నాను కానీ మన మందులు వేరే సార్ మన మందులు అన్ని కలర్ డబ్బాలు కూడా ఇక్కడే వాడేస్తారు సార్ ఇన్నే వాడేస్తారు బాగున్నాయి కలర్ బాగుంది ఖాత కూడా దిగినాయి నేను ఖాత మస్తు దిగింది సార్ అసలు ఈ కాయ సైజు చూస్తేనే అర్థమవుతలేదు సార్ మాకి అదే అన్న ఈ చెట్టు ఏమన్నా దీని ముందుకు ఈ వెరైటీ ఇట్లా వేయలేదు సార్ మేమైతే వేయలేదు అసలు సీడ్ వెరైటీ ఎప్పుడు పోయలేం సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఇంకా మేము వాడడం కూడా స్టార్టింగ్ నుంచే వాడదామని అందరం మాట్లాడుకొని మేము నాలుగు బాగానే ఉంది బాగానే ఉంది ఇంకా వయసు చాలా ఉంది చాలా వయసు ఉంది సార్ చాలా వయసు ఉంది చాలా బాగానే వస్తాయి కొద్దిగా సెట్ హైట్ రావాలి సార్ పెరుగు ఒక మాట సార్ నేను
ఈ ఇత్తనం ఇచ్చిన ఆయన్నే పెరగదన్నాడు, దీన్ని పెరిగించి పండించి చూడ చూపించాలి. ఆటోమేటిక్ గా మనది ఆనందం ఆయిల్ మందులు వాడుకుంటా ఉంటే రోజు రోజు పెరుగుతాను. ఇప్పుడు చూడు ఇది ఎంత అదే పెరగదన్నాడు ఆయన సూపర్ పెరుగుతా ఓడోడు ఎక్కువ పెరిగిపోతున్నా సార్ పెరుగుదల వద్దు అని అంటున్నాడు. నాది ఫస్ట్ నుంచి అదే సార్ కొట్టింది. నేను ఫస్ట్ 3.5 ఎకరాలకు వచ్చి అన్నీ ఫస్ట్ తీసుకొచ్చినాక నాటినాడు మన నాతో పాటు వచ్చారు సార్. బాగుందా సార్? సూపర్ ఉంది. ఏ మొక్క కూడా ఎక్కడ కూడా ఒక్క ముడత లేవు. మందులు మంచి మందులు వచ్చినా ఒకటే రిజల్ట్, రాకుండా ఒకటే రిజల్ట్. మేము వచ్చిన 4 కాయలు ఎక్కువ కాస్తా లేదన్నా రాలేదన్న 4 కాయలు తక్కువ కాస్తా. మాట సార్, పత్తికి నీళ్లు కడుతున్నాం, మీకు డబ్బున వచ్చా ఇప్పుడు ఏమన్నా? ఇది బాగానే ఉంది రా, తీసుకోండి. ఇది నాది సార్, సొంతంది. మొత్తం నాగేశాను అందుకోసం. ఇది ఇచ్చుకుని ఎందుకు మనకు సెట్ అయ్యారు అని చెప్పేసి పత్తికి మందులు లేదురా అని అంటున్నాను. నేను కూడా అడిగినా సార్, నువ్వు లేదురా ఇయ్యను వేరే వాళ్ళకి. కనీసం మేము సొంతం వాడుతున్నాం, మా సొంతం చేళ్ళ కన్నా కొట్టుకుంటాం. నేను వేరే వనకే వచ్చింది 10 ఎకరాలకి ఇక్కడ సార్. ఇది నీళ్ళు ఇప్పుడు పెట్టేసి కదా. అవును సార్, ఈ పైకాత అమరుతాయి చాలు సార్, పైకాత అమరుతాయి తీసుకోండి. నేను చూసు, నాకేం బాధ, ఇట్లా మొత్తం అయిపోయింది అనుకో. బాగున్నాయి సార్, మాది నీళ్ళు కట్టినాం బాగు పచ్చగా ఉంది. సరే ఈసారి వచ్చి తీసుకోండి, వాడుకోండి. పైకాతనే అమరుతాయి. అదే అదే సార్. ఇంకా అక్కడ బయలు పొలాలు మొత్తం పోయినాయి సార్. అంటే సమయం నుండి వాడుకుంటే 28 క్వింటాలు వచ్చింది సార్. మిగిలిన వాళ్ళని వాళ్ళవి 20 దాటినా అంతే 25 దాటలే మనదైతే 28 దాకా వచ్చింది సార్. 8 క్వింటాలు ఎక్కువ ఎక్కువ వచ్చింది సార్. నేను అందుకే ఈసారి ఫస్ట్ నుంచే వాడాలని చెప్పేసి వచ్చాను సార్. మిర్చి అంటేనే ముడత కదా. మిర్చి అంటేనే ముడత కానీ మా దాంట్లో ఫస్ట్ మన మందులు వాడక ముందు ఇట్ట ఉండేది, ఇట్ట ఉండేది, ఇట్ట ఇట్ అయిపోయింది, లేదా అయిపోయింది నాకు బేడిగా మొత్తం. అదే అది ఇప్పుడు ఇది కనబడదు. అదే అది ఇది అంతే సార్. దాని కొద్ది ఒక 10 రోజులు వెనక అందుకే కనబడుతుంది. ముడత అనేది లేదు. నాగశేషులు. మీరు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు మందు? 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ వాడుతున్నాం. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది? ఈ సంవత్సరం వాడుతున్నాం సార్, బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాం సార్. దానికంటే పెచ్చగా ఉండాలి కానీ తగ్గున్నారు సార్. పోయిన ఫస్ట్ సంవత్సరం స్టార్టింగ్ నుంచి వాడుతున్నాం కాబట్టి దిగుబడి ఎక్కువనే తీయాలని అనుకుంటున్నాం సార్. మంచిగుంది పక్కలో పక్కల రైతులు చూసి ఇదేం వైరస్ వస్తుంది అయ్యేం ఇంత లేతముంది చూసి పక్కన ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పక్కల నాకు తెలుసు సార్, పక్కల రైతులకు తెలుసు కదా సార్. అది
వాళ్ళ దగ్గర ఒక అపోహ ఉంది, ఇది భయమందులు పెరిగిపోతుంది, పెరిగిపోయి తర్వాత ఏమైతుంది ఆయిల్ వల్ల మనకు లేతకు వస్తుంది. ఆయిల్ ఆనందం మనం ఇది వాడతాం కదా, దానివల్ల లేతకు వస్తుంది. సరే మనం మన మందులు కొట్టిన తర్వాత ట్రిప్స్ కానీ మ్యాట్స్ కానీ ఎలాంటి కానీ ఏమి ఉండలేదు సార్. అసలు ఏముండదు ఆకలి తిప్పింది దోమ అనేది లేదు సార్. సార్ కాయ కలర్ చేంజ్ బలంటా సార్, కలర్ బాగుంటుంది సార్, రెడ్ ప్యూర్ రెడ్ వస్తుంది. పక్కల వ్యాపారస్తులు పక్కల మండలు ఉంటాయి కదా సార్, అంతా మా ఊర్లో కళ్ళం మొత్తం ఒకటే దగ్గర సార్, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు పెట్టుంటారు సార్, అందరు తెచ్చి ఆడే పోసుకొని ఒకటేదాన్ని పోస్తారు సార్, ఎవరు కుప్పల వాళ్ళు అన్నట్టు. పక్కన అయితే ఏం కొట్టినారో ఇంత కలర్ వచ్చింది, ఏమింత షైనింగ్ ఉంది, జంపింత ఉంది, లావు దొడ్డుగా దాని వల్ల కూడా రేట్ కూడా 500 పైన పోతుంది సార్ రేటు. మామూలు క్వాలిటీ ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది అంటే వాళ్ళకన్నా మీకు అవసరం వస్తే 1000 దాకా కూడా పెంచి పెడతారు సార్. పెడతారు సార్ వ్యాపారస్తులు ఎక్కువ లోపల ఎట్లా ఉంటాయి, బరువు ఎట్లా ఉన్నాయి, వెయిట్ కూడా అట్లే ఉంటుంది సార్. వెయిట్ తూకం వెయిట్ ఉండబోయే కదా మనకు 30 35 వచ్చేటప్పుడు మిగిలిన రైతులు ఎంత వచ్చినాయి పోయిన సంవత్సరం? చెప్పాను కదా సార్ 20 మధ్యలో వచ్చాను నేను. అట్లా సార్ ఎవరు 20 దాటలేదు సార్, 20 22 నిజం చెప్తున్నారా? 20 35 15 క్వింటాల్ తేడాలా పక్కల రైతులు? వైరస్ లేదు సార్, ఇంగ్లీష్ మందులకి వైరస్ అటాక్ అవుతుంది సార్, దాని ప్రభావం 4 రోజులు ఒకసారి కొట్టినా కూడా కంట్రోల్ అయితే లేదు. మేము 10 రోజుల వరకు 3 రోజులకు ఒకసారి సార్, నేనైతే తెలియక ముందు 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుండే. మళ్ళా ఏమేమి సార్ దానిలోకి? అన్ని బేర్ కంపెనీ మాత్రమే, వేరే ఏవి కొట్ట వీళ్ళని అడగండి, మొత్తం కొట్టేది బేర్ కంపెనీ సార్. మందులు కొడితే దానిలోకి లూనన్ అంట, ఏ మూవెంట అంట, సూపర్ కాన్ఫిడర్ అన్ని కొట్టి కొట్టి అవి కొట్టిన 2 రోజులు బాగుంటుంది సార్, అది మళ్ళా యథావిధిగా వచ్చేస్తారు. మన మందులు అయితే 8 రోజుల అంటే వాటర్ కట్టి ఓ రోజు అటు ఇటు అవుతుంది, దీనికి వాటర్ కట్టాలని అవసరం లేదు, వాటర్ కట్టాలని అవసరం లేదు. మీకు టైం వచ్చేటప్పుడు కొట్టుకోండి అంతే, మిగిలినది ఏంటంటే నీళ్లు పెట్టుకునే కొట్టాలని. నీళ్ళు కట్టినావా కొడతా, నీళ్ళు కట్టాగానే కొట్టండి మీరు అని అంటారు, లేకుంటే పెద్దలు మందులు పనిచేయమని చెప్పి. పెద్ద విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను, ఎప్పుడైనా మొక్క నీరు పెట్టేసినామనుకో అది నాకు నీళ్లు వద్దు అని అనుకుంటుంది. నీళ్లు మనకు కావాల్సిన నీళ్లు మనకు వచ్చినాయి కదా, ఇంకా నీళ్లు వద్దని అనుకుంటుంది. నువ్వు తడి పెట్టిన తర్వాత కొట్టితే ఈ ఆగుల మీద పడిన చేమను తొందరగా తీసుకోదు. అదే ఎండిపోయి ఉండింది అనుకో, అది నాకు నీళ్లు కావాలి కావాలి కావాలని కోరుకుంటాయి. అప్పుడు నువ్వు మందు కొట్టుకున్నావు అనుకో, ఆగులో తొందర పీల్చుకుంటారు, తొందర పీల్చుకుని మందు మంచిగా పనిచేస్తాయి. ఈ తెలవగా వాళ్ళు నీళ్లు పెట్టుకుంటు నీళ్లు పెట్టుకుంటే మన మందులు అంటే కూడా ఎవరు నూనె మందులకి రోగాలు ఇస్తారు, ఆయన తోడు చాలా మంది నడుస్తారు, నన్ను కూడా నడుస్తారు, అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మీరు అన్నారు సార్ నా తను అదే, ఎవరు కడుపును వస్తే వాళ్ళే పంపించాలా, నీకెందుకు రా, నీ పనులు చూసుకోబడ్డా అంతే నడుస్తున్నా. అందుకోసం ఇప్పుడు మనం కూడా ఏమంటున్నామంటే, ఎవరెవరో వచ్చుకొని మందులు మా చిన్ననాన్న తీసుకురమ్మన్నారు, మా అల్లుడు తీసుకున్నారు, మా మామ తీసుకురమ్మన్నారంటే వీడు వాడికి తీసుకుపోయి ఇచ్చి వాడు ఎట్ట వాడుకుంటాడు ఏం చేసుకుంటాడు, ఇవన్నీ మనకు బాధలు. రైతే డైరెక్ట్గా వచ్చినాడు అంతే కదా సార్, 2 ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు. మీది ఎంతసేపు చెప్పినా కానీ ఇంకా మీకు అర్థం కాదని అర్థం కాదు, కొంతమంది చాలా అర్థం కాదు సార్, చాలా కొంతమంది చెప్తున్నా వాడు ఆన్న ఉండుకుని వీడు పోయి వాడికి చెప్పి వాడికి ఏమి అర్థం అవుతాయి, వీడికే అర్థం కాదు. ముందు సగం సగం అర్థమై మళ్ళీ సగం పోయి మళ్ళీ మేమే వస్తాం, మాకే అర్థం కాదు సార్. నా బాధ అంతా ఏంటంటే అర్థం కాగానే పోయి ఒకటి పోను ఒకటి వాడుకున్నాడు, నష్టపోయింది రైతే కదా. మాకేమున్నాయి, మేము చేసి గల్లాలు తీసి పైసలు వేసుకుంటాం, రైతు నష్టపోకూడదు అనేది మన సిద్ధాంతం.
దాన్ని వదిలిపెట్టేసి నేను అడగండుకుని నువ్వు పంపి మేము వాడుకుంటాము, మా అల్లుడు అవుతున్నాడు ఇచ్చేయి పంపి వాడుకుంటామంటే మాత్రం కుదరదు. అంతేనా సార్? అది ఇవ్వకూడదని అనుకున్నాం. అదే అవి పోతామని మనం ఎప్పుడు వాళ్ళకు టైం కుదిరి వాళ్ళకు చూసుకుని ఏ ఇది పర్వాలేదు దీన్ని తీసి వాడుకుంటే మనం బాగుపడతామని ఎప్పుడు వాడి వచ్చిందో మనసు అప్పుడు వచ్చి తీసుకొని అంతవరకు ఏం పోయేటి ఏముంది. సరే అందరికీ సంతోషం. నేను అన్ని పొలాలు కూడా చూసిన ఎన్నో వెరైటీలు చూసుకున్నా, ఇప్పుడు ఈ సంవత్సరం 4-5-6 వెరైటీలు చూసుకున్నా. దేలా కూడా ముడత అనేది లేదు. ఇట్టనే మీరు కంటిన్యూ చేసుకోండి. నేను ఇంకొక నెల, 1-1.5 అయిన తర్వాత మంచి ఖాతా అమరిన తర్వాత వస్తా, అప్పుడు ఒకసారి తీసుకున్నామంటే తేడాలు ఏంటి, ఏం చేయాలనేది మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులు పోతే నేను 10-15 తర్వాత అయితే బూడి దగ్గులు వస్తాయి, బూడి దగ్గులు ఈ కొమ్మండి దగ్గులు వస్తాయి. ఒకవేళ ఇది ఇట్లా మనం ఆయిల్ వీలు ఆడుకుని ఇప్పుడు ఒకటి కొత్తగా ఒకటి చేయబోతున్నాము, దానికి తెగులు కూడా కంట్రోల్ అవుతున్నాయి. అది ఒకవేళ అది ఇచ్చుకుందాం అనుకో, దీనినే కంట్రోల్ అయింది అనుకో, ఇక ఏ బాధలనే లేదు. అది చేద్దాము. అది అది ఇంకో మీరు ఇంకో ఈ ట్రిప్ ఇంకో ట్రిప్ వచ్చిన లోపల వీలైనంత వరకు రెడీ చేస్తాము. చేసినామంటే అది వాడుకున్నారనుకోండి ఈ మందులతో పాటు, ఈ మందులతోనే ఈ 4 మందులనే వస్తాయి. ఇది కొద్దిగా బూడి దగ్గర మంచిగా కంట్రోల్ అవుతున్నాయి. ఇదే మిగిలిన దగ్గర కూడా కంట్రోల్. మనకు మెయిన్ మిర్చిలో వచ్చేది నవంబర్ తర్వాత బూడి దగ్గర బూడి దగ్గర ఈ రెండు మనం కంట్రోల్ చేసుకుంటే. సరే వస్తామన్న. రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.